మీరేంటి అన్ని జిమ్స్కి మిగతా డైట్ వాళ్ళందరూ చెక్ పెట్టేస్తున్నారా ఏంటి? అలా ఏం లేదండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఉంటుంది. కానీ మీరు ఇంతకుముందు మీ రొటీన్ స్టార్ట్ చేసే ముందు జిమ్కి వెళ్తే వెళ్ళారా? ప్రెగ్నెన్సీ టైంలోని ఇంకా ట్విన్ ప్రెగ్నెన్సీ, సో బాగా పుట్ ఆన్ అయ్యానమాట. మనంతటా మనం రొటీన్ ఫాలో అయ్యి తగ్గడంలో చాలా వరకు న్యూట్రిషన్ బ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటుంది కదా. మనం ఏం తినాలి అని ఆలోచించుకునే కన్నా ముందు ఏం అవాయిడ్ చేయాలి అనేది ఆలోచించాలి. సడన్ వెయిట్ లాస్ అనేది స్కిన్ సాగి చేస్తుంది, ముడతలు వచ్చేస్తాయి, కొలాజిన్ పడిపోతుంది అంటారు. అవన్నీ జాగ్రత్తలు మీరు చెప్తారా? మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు? నేను కరెక్ట్గా 500 డేస్లో 50 కేజీస్ తగ్గాను. సో అలా కన్సిస్టెంట్గా తగ్గానే తప్పించి ఒక్కరోజు కూడా నేను బ్రేక్ తీసుకోలేదు. ఇప్పుడు కరెంట్ వెయిట్ ఎంత? యాక్చువల్లీ దానికి కూడా నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు చాలామంది నా వీడియోస్ చూస్తే లాస్ట్ ఇయర్ నుంచి కరెక్ట్గా నేను వెయిట్ ఒక 10 కేజీస్ పుట్ ఆన్ అయ్యాను. డైట్లో ఉన్న వాళ్ళు జ్యూసులు తాగకూడదు. జ్యూస్ కన్నా డైరెక్ట్ ఫ్రూట్ తినడం అనేది మంచిది. హలో యస్, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిణి. ఈ పాడ్కాస్ట్ సిరీస్లో నా ఫస్ట్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేసే ముందు మీరు ఒక్కసారి ఈ వీడియో గ్లిమ్స్ అండ్ ఫొటోస్ చూడండి. నా వెయిట్ తెలుసు కదా, 115 కేజీస్ నుంచి ప్రస్తుతం 72 కేజీస్కి వచ్చాను. అలా 42 కేజీస్ వెయిట్ లాస్. సో 1 ఇయర్లో నేను పడ్డ స్ట్రగుల్ అంతా కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. చూసారు కదా, మీరు అందరూ మ్యాక్సిమం చూసే ఉంటారు ఈ వీడియో. ఆల్మోస్ట్ 3.4 మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియో. నేను కూడా అప్పుడు చూశాను. అంటే ఎలాంటి గైడెన్స్, జిమ్కి అంత పే చేసి ఇంత పే చేసి అలా కాకుండా స్వతహాగా తన ఇంట్లో తన రొటీన్ ఫాలో అవుతూ బాడీని కంట్రోల్లోకి తెచ్చుకున్నారనమాట. లైఫ్లో మేజర్ డిఫికల్టీస్ ఏదైనా ఉన్నాయంటే అది కెరియర్ రిలేటెడ్, రిలేషన్షిప్స్ అండ్ మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకోవడం. ఒకటి అయితే వారు ప్రూవ్ చేసి చూపించారు వీడియో ద్వారా, అందుకే 3.4 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. అరుణ గారు ఇస్ విత్ అస్. హలో అండి. హలో హర్షిణి గారు, ఎలా ఉన్నారు? సూపర్. యాక్చువల్లీ నేను మాకు నిన్న చెప్పేటప్పుడు గెస్ట్ అరుణ గారు వస్తున్నారు ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు, నేను యాక్చువల్లీ మీ వీడియో చూశాను. నేను అప్పుడు లాంగ్ బ్యాకే చూశాను, 1.5 ఇయర్ బ్యాకే చూశాను మీ వీడియో. నేను అంటే అప్పట్లో అంత అవగాహన లేదు కాబట్టి ఇంట్లో రొటీన్ ఫాలో అవుతున్నాను అంటే ఎంతవరకు సాధించగలరా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఉండేది నాకు కూడా. బట్ లేటర్ ఆన్ చూసేసరికి మీరు అనుకున్న బాడీ వెయిట్కి వచ్చేసారు కదా. అవునండి. బట్ టోటలీ మీ చేతులతో, మీరు మీ రొటీన్తోనే. మీరేంటి అన్ని జిమ్స్కి మిగతా డైట్ వాళ్ళందరికీ చెక్ పెట్టేస్తున్నారా ఏంటి? అలా ఏం లేదండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఉంటుంది. అన్ని బాడీస్కి ఒకేలా సెట్ అవ్వాలని ఎవరి ట్రయల్స్ వాళ్ళవి, ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. నాకు పర్సనల్గా నా బాడీకి ఇదే సెట్ అవుతుంది అనిపించింది. నాకు జిమ్లకి వెళ్ళి చేసేంత టైం కానీ ఇది కిడ్స్తో కానీ అలా అనిపించలేదు. ఎందుకో నాకు ఓన్గా చేసుకుంటేనే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో దట్ టు కోవిడ్ టైంలో అన్నీ క్లోజ్ కూడా కదా, సో మైండ్ థాట్ అక్కడికి వెళ్ళలేదు. సో ఇంట్లోనే మనం ఇన్ని చేసుకోగలిగినప్పుడు ఇంకా బయటకు వెళ్ళేది ఎందుకు అనేసి ఇంకా అదే కంటిన్యూ ఫాలో అవుతూ వచ్చాను. ఓకే. కానీ మీరు ఇంతకుముందు మీ రొటీన్ స్టార్ట్ చేసే ముందు జిమ్కి వెళ్తే వెళ్ళారా? లేదండి, ఎప్పుడు జిమ్ ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ పెళ్ళికి ముందు ఎప్పుడో ఒక్క 1 మంత్ జస్ట్ వెళ్ళానే, కానీ అది ఎక్విప్మెంట్స్ కానీ అలాగేం చేయలేదు. జస్ట్ నార్మల్గా చేసుకున్నాను. బట్ అది కూడా నాకు ఎందుకో అంతగా ఏమీ సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. తర్వాత ఇది నా రొటీన్, నేనే ఫాలో అయ్యాను. కానీ మన రొటీన్ మనం ఫాలో అవుతున్నప్పుడు, ఓకే ఈ క్వశ్చన్ అడిగే మీద ఒక్కసారి మీరు ఏం చేస్తుంటారు, ఒక్కసారి మీరు ఎక్కడ ఉండాలి చెప్పరా? నేను అసలు నేటివ్ అంతా కూడా వైజాగ్ అండి, విజయనగరం సైడ్ అనమాట. సో స్కూలింగ్ కానీ కాలేజ్ అన్నీ అయిపోయాక ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ముందు నుంచి కూడా నేను కొంచెం చబ్బీగా స్టౌట్ బాడీ అనమాట. హెరిడిటరీ బాగా ఉండింది, దాంతోపాటు కొంచెం బాగా స్టౌట్ బాడీ అనమాట. ఎప్పుడైనా కావాలి అంటే అలాగా బాగా కొంచెం డైట్ కొంచెం అలా మెయింటైన్ చేస్తూ తగ్గడం, అయినా కూడా మళ్ళీ పుట్ ఆన్ అవ్వడం చేయడం ఇలాంటివంటి ఉండేవి. వన్స్
ఇంకా ప్రెగ్నెన్సీ టైంలోని ఇంకా ట్విన్ ప్రెగ్నెన్సీ, సో బాగా పుటాన్ అయ్యాను అనమాట. అప్పుడు పుటాన్ అయిన వెయిట్ కాస్త ఇంకా పోస్ట్ ప్రెగ్నెన్సీ హెర్నియా ఇష్యూ ఒకటి వచ్చింది. సో అది ట్రిగర్ అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ ఒబెసిటీ బాగా వచ్చేసింది. సో దాంతో ఇంకా ఇద్దరు కిడ్స్ని మేనేజ్ చేయడము, స్లీప్ అసలు ఉండకపోవడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండేది. ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ చూసేసరికి ఒకళ్ళు ఏడిస్తే ఇంకొకరు, ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది కదా, ట్విన్స్ అంటే అసలు నార్మల్ థింగ్ కాదు. మేనేజ్ చేయడానికి మదర్కి ఎంతమంది ఉన్నా కూడా కష్టం, చాలా కష్టం. ఏదో సామెత కూడా ఉంటుంది, అంతే చిన్నపిల్లాన్ని చూసుకోవడానికి, ఇన్ఫాంట్ బేబీని చూసుకోవడానికి ఒక ఊరే సరిపోదు సరిపోదు అని ఇద్దరిని మేనేజ్ చేయడంలో చాలా కష్టంగా అయ్యేది. సో అలా అవుతూ అవుతూ ఒకనొక టైంకి ఇంకా బాగా ఎక్కువ పుట అనిపోయి 120 అలాగా రీచ్ అయిపోతున్నాను. ఇంకా కిడ్స్ కూడా కొంచెం పెద్ద అవుతూ ఉన్నారు, సో వాళ్ళని మేనేజ్ చేయాలి అనేసరికి చాలా ఇబ్బంది అయ్యేది. సో నేను జాబ్ కూడా యాక్చువల్లీ నేను ఎంబీఏ చేశాను, హెచ్ఆర్గా వర్క్ చేశాను బిఫోర్, అంటే మ్యారేజ్ తర్వాత కూడా వర్క్ చేశాను. బట్ వన్స్ ఇంకా కిడ్స్ ఇలా ఈ ప్లానింగ్ ఈ టైంలోనే ఇంకా మొత్తం అన్నీ ఆపేసుకోవాల్సి వచ్చింది అంతా. కానీ మైండ్లో వచ్చేసి నాకు ఇంకా ఎప్పుడు బిజినెస్ మీద కొంచెం ఉండేది, ఏదో ఒకటి నా ఓన్గా నేను ఏదైనా ట్రై చేయాలి అనేసి అనిపించేది. నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు బయట ఎక్కడికైనా వెళ్ళి వర్క్ చేయాలి అనేసి ఉండేది కాదు. ముందు నుంచి నా ఓన్గా నేను ఏదో ఒకటి ట్రై చేయాలనేసి నాకు అనిపిస్తూ ఉండేది చిన్నప్పటి నుంచి, నాకు అదొక కోరిక. సో ఇంకా అలాగా కోవిడ్ టైంలోనే కొంచెం మనకి ఛాలెంజెస్ కూడా ఎక్కువ ఎక్కువ వస్తూ ఉండేవి. ఇంకా ఫోన్లోనే ఓపెన్ చేస్తే ఫేస్బుక్లోని వీటిల్లో వాటిలో అందరూ కొంచెం 100 డేస్ ఛాలెంజెస్ అనేసి, ఫిట్నెస్ ఛాలెంజెస్, ఇలాంటివన్నీ కొంచెం, అంటే కోవిడ్ మనకి నేర్పించిన గుణపాఠం ఏదైనా ఉంది అంటే అది హెల్త్. ఎగ్జాక్ట్లీ, మెయిన్ కోవిడ్ టైంలో నాకు అందరూ చాలామంది కోవిడ్ అనేసరికి చాలా బ్యాడ్ మెమొరీస్ ఉంటాయి, నాకైతే అన్ని గుడ్ మెమొరీస్ నిచ్చిపోయింది అనిపిస్తుంది. లైఫ్ స్టైల్ చేంజ్ చేసింది, చేంజ్ చేసింది కంప్లీట్గా. అప్పుడు మనకి అప్పటి వరకు రానిదంతా కూడా మన ఇమ్యూనిటీ ఎడిపోతుంది. మొత్తం ఏదైనా సరే ఒక్క హెల్త్ ఇష్యూ కానీ ఏదైనా చిన్నది హాస్పిటలైజ్ అయితే మనం తిరిగి వస్తామా లేదా అనే ఒక డౌట్ రేజ్ అయ్యే ఇన్ని క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్ ఏంటంటే ఫిట్నెస్. అది మన చేతుల్లోనే ఉంది. డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా సరే బాడీకి అప్పటి వరకు ఎలాగా పోయింది అంటే ఒక ఫిజికల్ యాక్టివిటీ, మన డేలో ఒక రొటీన్, మనం స్నానం ఎలా చేస్తామో, బ్రష్ ఎలా చేస్తామో, బాడీకి ఫిట్నెస్ కూడా అంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అనే విషయం నాకు అప్పుడు కొంచెం అర్థమైంది. అప్పటి వరకు ఏంటంటే ఏదో డైట్ చేస్తే సరిపోతుందేమో, ఫుడ్ తగ్గించుకుంటే అయిపోతుందేమో, ఇలాంటివి బేసిక్గా ఉంటూ ఉండేది. కానీ ఎప్పుడైతే నాకు కొంచెం పిల్లలు బాగాని కొంచెం పెద్ద అవుతూ వాళ్ళు కూడా మళ్ళీ ఏంటి పరిగెట్టడం చేయడం ఇవన్నీ ఎక్కువైపోయే టైంకి, సో ఏమనిపించిందంటే వాళ్ళతో నేను పరిగెట్టాలి కదా, వాళ్ళని ఆడిచ్చాలి కదా, వాళ్ళని రేస్ చేయాలి, ఇప్పుడే ఇంత డౌన్ అయిపోతూ ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకెలా ఉంటుంది అనే ఒక చిన్న ఇది నాకు వచ్చిందనమాట. సో ఆ థాట్ రావడం సడన్గా ఇంకా స్టార్ట్ చేశాను. కానీ అంటే మనంతటా మనం రొటీన్ ఫాలో అయ్యి తగ్గడంలో చాలా వరకు న్యూట్రిషన్ బ్యాలెన్స్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటుంది కదా, మనకి కరెక్ట్గా ప్రాపర్గా తెలియదు కదా. బాడీ అయితే తగ్గిపోతున్నాం బట్ న్యూట్రిషన్ ప్రోటీన్ ఇదంతా ఇంటేక్ సరిగ్గా లేకపోతే లేనిపోయిన వీక్నెస్లు వస్తాయి కదా, అది మీరు ఫేస్ చేశారా, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకున్నారు? లేదండి, అంటే నాకు అప్పుడు బేసిక్గా స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసాక ప్రోటీన్ అనేది కూడా ఇంత మినిమం తీసుకోవాలి, బాడీకి ఇంత ఇంపార్టెంట్ అనేది నాకు అసలు ఐడియా లేదు, నిల్ ఐడియా. నేను స్టార్ట్ చేయడం ఎలా చేశానంటే బేసిక్గా పోర్షన్ కంట్రోల్ ఒక్కటే చూసుకోవాలనుకున్నాను. అండ్ మన బయట కంట్రీస్లో ఏమో కానీ మన ఇండియాలో అయితే నిజంగా మన ఇండియన్ డైట్ ఇస్ ద బెస్ట్ డైట్ చెప్పాలి అంటే, వరల్డ్ అంతట్లోకి మన ఇండియన్ డైట్, మన పెద్దవాళ్ళు ఫాలో అయిన డైట్ చాలా ది బెస్ట్ డైట్. కానీ ఉప్పు అవన్నీ ఎక్కువ ఉంటాయి కదా మన దాంట్లో, చక్కెర వాడతాం మనం, అది మనం చేసుకుంటూ వచ్చేమండి, అలా పెంచుకుంటూ వచ్చేమే కానీ ఒకప్పుడు అలా కాదు కదా. ఒకప్పుడు ఓన్లీ రాక్ సాల్ట్ ఉండేది, కల్లుప్పు ఉండేది, కల్లుప్పు ఉండేది. ఇప్పుడు అందరూ అదే తెచ్చుకుంటున్నాం, అదే రేటు పెట్టి అదే తెచ్చుకుంటున్నాం ఎక్కువ ఎక్కువ పెట్టి. సో ఒకప్పుడు మనం వైట్ రైస్ వాడేవాళ్ళమా మన పెద్దవాళ్ళు, దంపుడు బియ్యం, దంపుడు బియ్యం. ఇప్పుడు అదే బ్రౌన్ రైస్ అనేసి, బ్లాక్ రైస్ అనేసి, ఆ రైస్, ఈ రైస్ అని బోల్డ్ అంత డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఫుడ్ అంతా మంచిది, దాన్ని మనం మోడర్నైజ్ చేసుకొని 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 మనకు నచ్చిన విధంగా మార్చేసుకొని ఇదే మన ట్రెడిషనల్ ఫుడ్ అనేసి అనడం స్టార్ట్ అయ్యింది. కానీ బేసిక్గా మన పెద్దవాళ్ళందరూ తినేవి చాలా బెస్ట్ ఫుడ్. ఒకప్పుడు
అందరూ ఎవరైనా రిఫైన్డ్ ఆయిల్ వాడిని చూసారా? మన అమ్మమ్మల కాలంలో కానీ నానమ్మల కాలంలో కానీ వాళ్ళకి గానుగ నూనెలు అంటే వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉంటాయి కదా, సో అవి వాడేవారు. కోల్డ్ ప్రెస్డ్ అండ్ వుడ్ ప్రెస్డ్ మొత్తం గిడ్నీలు అవి తిప్పి అవన్నీ చేసి నువ్వుల నూనె, ఆవు నూనె. రిఫైన్ ఆయిల్ కి గానుగ నూనెకి తేడా ఏంటి? రిఫైన్డ్ ఆయిల్స్ బాగా హీట్ చేసి 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 దాన్ని రిఫైన్ చేసింది అనమాట. సో దాంట్లో మనకు అందులో వేడి చేసి తీసేవి. సో దాని వల్ల మనకి వైటమిన్స్ కానీ ఏవి ఉండవు, జీరో ఉంటాయి. అదే కోల్డ్ ప్రెస్డ్ ఏంటి అంటే వుడ్ ప్రెస్డ్ కానీ కోల్డ్ ప్రెస్ కానీ ఇప్పుడు నలిపి తీస్తారు. సో అది దానిలో డిఫరెన్స్ ఉంటుంది. సో మన హీట్ చేయరు అది. సో ఇలా తీసుకొని వాళ్ళు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మా అమ్మమ్మ లైఫ్ వచ్చేసి కరెక్ట్గా మొన్న మే చనిపోయినప్పటికీ కరెక్ట్గా 105 ఇయర్స్ ఏంతో తను అలా బతికారు. అండ్ మా అమ్మ టైంకి వచ్చేసరికి తనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 55 హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అండ్ నా టైంకి వచ్చేసరికి నేను 30లోనే స్టార్ట్ అయిపోయింది. సో ఆ స్పాన్ కాస్త అలాగ పడిపోతూ పడిపోతూ వస్తుంది. ఇంకా నాకు ఒకటే భయం ఏంటి అంటే మనమే ఇలా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటుంది అని. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క పుట్టిన పిల్లలు కూడాని షుగర్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు, డయాబెటిక్ కానీ ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్లో మనం చేసుకున్న చేంజెస్ అవి. సో నేను ఫస్ట్ డిసైడ్ అయ్యింది ఏంటంటే డైట్ స్టార్ట్ చేయాలి అనుకున్న వెంటనే డిసైడ్ అయ్యింది ఏంటి అంటే మనం ఏం తినాలి అని ఆలోచించుకునే కన్నా ముందు ఏం అవాయిడ్ చేయాలి అనేది ఆలోచించాలి. సో నేను ఫస్ట్ ఒక 5 థింగ్స్ అయితే కంప్లీట్గా నా లైఫ్లోని మొత్తం అది ఎప్పటికీ అవాయిడ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఈ రోజు ఆ రోజు అని కాదు, ఎప్పటికీ అవాయిడ్ చేసేసుకోవాలని. ఫస్ట్ థింగ్ వచ్చేసి షుగర్. దానికి రిప్లేస్మెంట్స్ చాలా ఉన్నాయి. సో అదే షుగరే వాడాలి అనేసి ఏమీ లేదు. రిప్లేస్మెంట్స్ ఇన్ని ఉండేటప్పుడు డేట్స్ కానీ జాగ్రి కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి, హనీ అని అన్నీ ఉన్నాయి. ఆ వాడే విధానం కరెక్ట్గా ఉంటే అదేనా, ఏదైనా సరే ఎక్సెస్గా యూస్ చేస్తే మంచిది కాదు, కానీ అట్లీస్ట్ దీని మీద అది బెటరే కదా అని. సో ఫస్ట్ షుగర్ అవాయిడ్ చేసేయాలనుకున్నాను. నెక్స్ట్ థింగ్ మైదా. కంప్లీట్ ఇంకా మైదాకి ఎంత అలవాటు పడిపోయారంటే బయట ఒక కేక్ తినాలన్నా ఒక పరోటా అయినా రోటీ నాన్ అని ఇవ్వని అవని ఏదైనా కంప్లీట్ ఆ మైదాతోనే. సో మైదా అనేది మన బాడీలోకి వెళ్ళాక అది డైజెస్ట్ అవ్వడానికి ఒక రోజు పైన పట్టేస్తుంది. అది కంప్లీట్గా పేగులకి చుట్టుకుపోతుంది. సో ఇన్ని డ్యామేజెస్ చేసే మైదాని ఫస్ట్ నా డైట్లోంచి తీసేయాలనుకున్నాను. అది బై ప్రోడక్ట్ ఆఫ్ గోధుమ బై ప్రోడక్టే కదా, అది ఎందుకని అంత డేంజరస్ మైదా? లేదండి, అది రిఫైన్ చేసి చేసే. అందుకే నేను రిఫైన్డ్ ఫుడ్ ఏదైనా కూడా మంచిది కాదు అనేది. కంప్లీట్ రిఫైన్డ్ ఏదైనా సరే హెల్త్కి మంచిది కాదు. సో అందుకు మైదా ఒకటి అవాయిడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ ఆయిల్స్ కంప్లీట్ అవాయిడ్ చేసేయాలనుకున్నాను. అండ్ డీప్ ఫ్రై ఫుడ్. రిఫైన్డ్ ఆయిల్స్ అవాయిడ్ చేస్తే మీరు ఆయిల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు యూజువల్లీ? నేను ఊర్లో ఆడించుకుంటామండి. నువ్వులు నేను 5 వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ అలా పెట్టుకుంటాను. సో ఒకటి ఒక దానికి ఒకటి అని వాడను. సో 5 వెరైటీస్ నా కిచెన్ లో ఉంటాయి. నువ్వుల నూనె కానీ లేకపోతే టేస్ట్ ని బట్టి. ఇప్పుడు పులిహోర లాంటిది ఏదైనా చేసుకుందాం అనుకోండి, ఆవు నూనె యూస్ చేస్తాం, దాన్ని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే దోశ వేసుకున్నాము లేకపోతే కర్రీ చేసుకున్నాం అంటే నువ్వుల నూనెతో కర్రీ. అండ్ దోశ లాంటి తీసుకున్నా అంటే ఆలివ్ ఆయిల్ వాడతాను. అండ్ ఇంకా ఏదైనా స్వీట్ ఐటమ్ కానీ లేకపోతే ఇంకేదైనా లడ్డూస్ చుట్టుకోవడము హెల్దీగా ఇలాంటివి ఏమైనా చేస్తుంటే ఘీ వాడతాను. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అన్నీ కూడా పెట్టుకుంటాను. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ బాగుంటుంది కదా. సో ఆ ఆయిల్ తగ్గట్టుగా అది యూస్ చేస్తాను. మామూలు డైలీ కర్రీస్కి వేపుడికి వాటికి నువ్వుల నూనె అంతే. డీప్ ఫ్రై అయితే అసలు లేదు ఇంట్లో, కంప్లీట్ జీరో. డీప్ ఫ్రై తీసుకోను. ఏదైనా కావాలి అంటే ఇప్పుడు నాకు ఒకవేళ బజ్జీ తినాలనిపించినా పకోడీలాగా ఏమైనా తినాలనిపించినా గుంత పొంగనాలు పెనాలు ఉంటాయి కదా, వాటిల్లో వేసుకోవడం. మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్స్ వీటికి కూడా వెళ్ళను. నేను ఇంట్లో ఓవెన్ కూడా తీసి పడేశాను. నేను బయట అవెన్ కూడా నేను తీసి పడేశాను. ఎలక్ట్రిక్ హీట్ అనేది కూడా బాడీకి మంచిది కదా. నేను దాని మీద చాలా చాలా స్టడీస్ అన్నీ చూశాను.
సో అది కూడా మనకి తెలియదు కానీ దానివల్ల కాఫ్ కానీ ఇవన్నీ లోపల చాలా డ్యామేజెస్ ఉంటాయని నేను చూశాను. సో అప్పటి నుంచి ఫస్ట్ ఓవెన్ అయితే నేను తీసి పడేశాను అది. అండ్ నెక్స్ట్ ఇంక ఏదైనా సరే చేసుకోవాలి అనుకుంటే బజ్జీలు కానీ ఇలాంటివి ఏవైనా సరే ప్యాన్ మీదే నీట్గా అన్ని దానికి కోట్ చేసేసి నీట్గా ఆయిల్ ఫ్రీ ఏదైనా అలా చేసుకోవడం ఇలాంటివన్నీ ట్రై చేస్తున్నాను. ఆ టేస్ట్ ఎక్కడ డ్యామేజ్ అవ్వదు, ప్లస్ డీప్ ఫ్రై కూడా అవసరం లేకుండా అని. సో అన్నీ తింటాను, కాకపోతే ఇలా డీప్ ఫ్రై కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటే. నెక్స్ట్ జంక్ అండ్ బేకరీ ఫుడ్స్ ఒకటి, సో ఇవి కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయాలనేసి అనుకున్నాను. సో వాటిల్లో కూడా అని మనం అనుకుంటామే కానీ ఒక్క బిస్కెటే కదా అనేసి అనుకుంటారు, ఒక మెరీయే కదా, ఒక్క డైజెస్టివే కదా, దాంట్లో వాళ్ళు యూస్ చేసే షుగర్స్ కానీ అన్నీ చాలా ఉంటాయి. సో అంత మంచిది అనేసి కూడా కాదు. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినా తినాలి అనిపిస్తే గనక ఏమైనా సలాడ్స్ కానీ లేకపోతే గ్రిల్డ్ ఐటమ్స్ కానీ ఇప్పుడు ఇలాంటివి ఫైబర్ రిచ్ బిస్కెట్స్ అని అవన్నీ వస్తాయి కదా, దీంట్లో మొత్తం ఫైబర్ ఏముంది అని, అవి కూడా ప్రాసెస్డ్ ఫుడ్ కదండి. ఏదైనా అందులోని ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు మనం ఇంట్లోనే ఒకటి ఏదైనా, ఇప్పుడు చాలా మంది అంటారు కొన్ని మయోనీస్ అనుకోండి, ఇప్పుడు మనకి బాగా ఎగ్ అదేంటి నాన్ ఎగ్ వెజ్ శాండ్విచెస్ అనేసి ఎన్నిటిలో కూడా మొత్తం మయోనీస్ యూస్ చేస్తూ ఉంటారు. సో వాటిల్లోని ఇప్పుడు మయోనీస్ మనమే ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం చేసుకున్నది ఎన్ని రోజులు స్టోర్ చేస్తాం, ఫ్రిడ్జ్ లోనే ఉంచాము, ఎన్ని రోజులు చేయగలం, మాక్సిమం ఒక 1 వీక్ ఉంటుంది, తర్వాత అయితే పాడవుతుంది. అలాంటిది వాళ్ళు బయట దొరికేవి అన్నన్ని రోజులు ఎలా ఇస్తున్నారు వాళ్ళు? సో అందులో ఏదో ఒకటి యూస్ చేయకుండా అయితే ఉండరు కదా. సో అది ఎక్కువ రోజులు ఉండడానికి వాళ్ళు అందులో కలిపే కెమికల్స్ కానీ ఏవైనా అదంతా కూడా హానికారకమే కదా. సో ఇలాంటివన్నీ ఆలోచిస్తాను నేను. సో అక్కడ అవేవి తీసుకోకూడదు అనేసి అయితే ఒకటి డిసైడ్ అయ్యాను. సో మీరు నూనె ఆడిస్తా అని చెప్పారు కదా, నువ్వులు, మీరు నువ్వులు కొని ఆడించుకుంటారా? నువ్వులు కొని ఆడిచ్చినవి లేదంటే నేను యాక్చువల్లీ నాకు తెలిసిన వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు నేను అవన్నీ కొంచెం చూసుకొని చేసి చేశాను భీమవరం సైడ్. సో వాళ్ళు కొంతమంది ఏంటంటే బాగా వాళ్ళంతటి వాళ్ళే ట్రస్ట్, మనం వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యూనిట్ అంతా చెక్ చేసుకొని చూసి నేను వాళ్ళు బెస్ట్గానే అన్ని ప్రోడక్ట్స్ మంచిగా తెచ్చి యూస్ చేస్తున్నారు అనేవి వాళ్ళ దగ్గర చూసి ఆర్డర్ పెట్టుకొని ఎప్పుడు అలా చేస్తూ ఉంటాను అన్నమాట తెచ్చుకొని. సో బేసిక్గా ఏదైనా సరే హెల్దీ వేలో వెళ్తే గనక మనకి ఆ విధానమే యాక్చువల్లీ నచ్చేస్తుంది, బాడీకి కూడా అలవాటు చేసుకోవాలి. ఏదైనా సరే అలవాటు చేసుకుంటే మనకి ఇష్టపడి చేసుకోవాలి అది కూడా టైం. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో అవి కష్టమే, ఎవరైనా టేస్ట్ వర్ది ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకోవడం బెస్ట్. అలా ఏమైనా సైట్స్ ఉన్నాయా ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ అంటే పొద్దున్న లేచి పరిగెట్టే వాళ్ళకి ట్రస్ట్ వర్ది సైట్స్ ఏదైనా ఉన్నాయా ఆయిల్ కొనుక్కోవడానికి? సైట్స్ అంటే షాప్ అంటే నాకు తెలిసినవి ఉన్నాయిలేండి కొన్ని. సో నేను ఎక్కువగా భీమవరం సైడ్ నుంచే తెప్పించుకుంటుంటాను, నేను వెళ్ళి చూశాను కాబట్టి అది ట్రస్ట్ చేస్తాను. సో వాళ్ళ నుంచే నేను ఎప్పుడు తెచ్చుకుంటుంటాను. అండ్ నన్ను చూసి నా ఫ్రెండ్స్ చెప్తారా రమ్య ఫుడ్స్ అనేసి వాళ్ళు సప్లై చేస్తుంటారు అన్నమాట భీమవరం. భీమవరం సో పాలకొల్లులో ఉంటుంది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవిని. సో వాళ్ళు సప్లై చేస్తారు. అండ్ వాళ్ళకి కాస్త నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చు వాళ్ళ నెంబర్ కానీ అన్నీ ఇస్తాను. సో వాళ్ళ నుంచి నేను ఎప్పుడు తీసుకుంటుంటాను. సో అవి ఆయిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బేసిక్గా అక్కడి నుంచే తెప్పించుకుంటాను. అండ్ ఇంకా ఏం చేసుకోవాలన్నా ఇంకా నేను ఇంట్లో తప్పించి ఇంకా బయట నుంచి వెళ్ళి చేసుకునేది ఏది ఏమి ఉండదు. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు ఇంట్లో ఫుడ్ ప్రిపరేషన్కి, సన్ఫ్లవర్ సీడ్స్ కొని వీళ్ళు అక్కడ చేయించుకోవచ్చా లేకపోతే? సన్ఫ్లవర్ కూడా, యా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వాళ్ళు కరెక్ట్గా తెప్పించి, లాస్ట్ టైం అయితే బేసిక్గా వాళ్ళు ఎంత ట్రస్ట్ అంటే వాళ్ళ దగ్గర ఒక క్వాలిటీ సీడ్స్ వచ్చాయి, అవి నచ్చక వాళ్ళు ఇవన్నీ ఆర్డర్స్ కూడా మానేసుకున్నాను. నేను 2 మంత్స్ వెయిట్ చేశాను దానికోసం, ఉన్నాయండి కానీ అది పంపించేస్తున్నాం రిటర్న్ బాగాలేదనేసి మేము పంపించేసి మంచి సీడ్స్ వచ్చాయి అంటే ఆ పర్టికులర్ టైంలో సన్ఫ్లవర్ సీడ్స్ రావంట. సో వాళ్ళు బ్యాడ్ క్వాలిటీ ఏదో పంపించారు, మేము కాంప్రమైజ్ అవ్వలేదు ఇంకందుకనే 2 మంత్స్ మేము ఆపేసాం ప్రొడక్షన్. సో అది మళ్ళీ మంచి క్వాలిటీ వచ్చాకే మేము మళ్ళీ చేస్తామనేసి అన్నారు. సో అలాంటి ట్రస్ట్ అది ఏదైనా ఉంటే శుభ్రంగా తెప్పించుకోవచ్చు. కానీ మీరు డ్రైట్ ఇప్పుడు ఎవరికైనా సజెస్ట్ చేస్తున్నారా? నేను ఏదో చూసాను మీ దాంట్లో రిజిస్ట్రేషన్ సూపర్ అని, అదొకసారి చెప్పండి.
మాకు డైట్ గ్రూప్ ఉన్నదండి. నేను నా ఫ్రెండ్ డైటిషియనిస్ట్ అనమాట. సో అనుష కృష్ణ అనేసి తను వరంగల్లోని పెద్ద యక్షిల సర్టిఫైడ్ డైటిషియన్ అనమాట. సో యక్షిల హాస్పిటల్లో వర్క్ చేస్తుంటారు తను డైటిషియన్ కింద. సో తను నేను కలిసి లాస్ట్ ఒక 2.5 ఇయర్స్ కానీ ఇది రన్ చేస్తున్నాము. సో మొత్తం ఇప్పటి వరకు మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 10,000 మెంబర్స్ పైనే క్లయింట్స్ ఉన్న వాళ్ళు అందరూ మంచిగా బెనిఫిట్స్ అనమాట. ఎవరు డిసప్పాయింట్ అవ్వడం అనేది ఎవరి దగ్గర ఉండదు. ఎందుకంటే నేను కూడా బేసిక్గా ఏంటి అంటే ఇంకా ఎక్కువగా వీడియోస్ చేసి వీటికన్నా ఎక్కువగా దాంట్లోనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి అంత మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటే నాకు కూడా ఇంకా ఏంటి అంటే ఇంకా మంచిగా బెటర్గా గైడ్ చేయాలి అని ఎక్కువ టైం అంతా కూడా వాటి మీద స్పెండ్ చేస్తూ ఉన్నాను. సో వాట్సాప్ గ్రూప్ ఉంటుందన్నమాట. సో ఆ గ్రూప్లోని మేము కంప్లీట్గా ఒక సస్టైనబుల్ డైట్ చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాము. అలాగే 100 డేస్కి కూడా ఉంటుంది సెపరేట్ గ్రూప్. సో ఒక్కొక్కసారి 100 డేస్ డైరెక్ట్గా గ్రూప్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ 3.5 మంత్స్ అలాగా ఉంటుంది అది. సో దానికి నెక్స్ట్ ఎవ్రీ మంత్ మంత్లీ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంత్లీ అనమాట. సో 1,000 రూపీస్ మంత్లీ ఫీజ్ అనమాట. సో అంటే ఎలాగా అంటే ఇప్పుడు డైట్ అన్న వెంటనే నేను బిగినింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు కూడా అని అమ్మో డైట్ అంటే బయట ఎవరినైనా అడిగితే కానీ తెలియదు కదా మనకి అనే ఫీలింగ్ వచ్చేది. కాకపోతే నేను సర్చ్ చేయాలంటేనే వాళ్ళకి జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీకే ఆల్మోస్ట్ 1,000 రూపీస్ అలా ఛార్జ్ చేసేవారు. సో అది తీసుకొని మళ్ళీ డైట్కి వెళ్ళాలంటే మినిమం 10,000 తక్కువ ఎవరు ఏ డైటిషియన్ కూడా తీసుకోవట్లేదు. సో నాకు అదంతా అనిపించింది అనమాట. నేను అనుషతో డిస్కస్ చేశాను. సో చాలామంది నన్ను అంటే నేను ఫస్ట్ నా అంతటి నేను చేసుకుంటూ వీడియోస్ అవి చేయడము దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నీ చేస్తుంటే ఇంకా చాలామంది అక్క అలా కాదు మీరు ఏదైనా సరే ఇలా స్టార్ట్ చేయండి మమ్మల్ని గైడ్ చేయండి అనేసి అంటూ ఉంటే నేను ఫ్రీగా గైడ్ చేస్తూ ఉండేదాన్ని అందరినీ. సో ఇంకా ఇంకా జనాలు చాలా బాగా ఎక్కువ అవుతున్నారనమాట. నాకు ఇంకా టైం అంతా ఇవ్వాలి అంటే కూడా చాలా కష్టం అవుతుంది కదా. ఇంట్లో వాళ్ళు కూడా ఆబ్వియస్లీ ఇంక అడుగుతారు కదా నీకేం పని పాట లేదా ఇంక ఎంతసేపు ఫోన్లో కూర్చొని ఇదని. సో వై కాంట్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్ విత్ అంటే చాలా అందరికీ కూడా మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా హెల్ప్ అయ్యేటట్టు ఒక సర్వీస్ ఇస్తూ నా ప్రొఫెషన్ని నేను రన్ చేసుకోవాలి అని అనుకున్నాను. కొంతమంది ఉంటారు, మనకి అందరూ పాజిటివ్ మెంబర్సే ఉండరు కదా, నెగిటివ్ పీపుల్ కూడా అప్పుడప్పుడు ఉంటారు కదా. సో చాలామంది అన్నారనమాట, మీరే చేసుకున్నారు కదా, మీరెందుకు మరి డబ్బులు ఛార్జ్ చేయడం ఇవి అనేసి అలా అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. మంత్కి 1,000ఏ కదా మీరు ఛార్జ్, 1,000ఏ రీజనబుల్ బయట రీజనబుల్ 25,000 వెరీ రీజనబుల్. అండ్ మేము ఇచ్చేది కూడా వాళ్ళకి ఎలాగా అంటే బయట ఎవరైనా సరే మహా అయితే మీకు వారంలో ఒక 2-3 సార్లు మాట్లాడతారు, మీకు ఇచ్చింది ఇచ్చేసి చేసుకోమనేసి అంటారు, కానీ ఎక్కువ రోజంతా టైం స్పెండ్ చేసి చేయరు. మేము ఇక్కడ ఎలాగా అంటే ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఎవరు ఏమడిగినా మేము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటాం, అవైలబుల్ ఉంటాం. ఒక్కొక్కసారి 12 o'clock ఎలా అడిగిన వాళ్ళు కూడా ఉంటారు, అప్పటికప్పుడు మెసేజెస్ చేసేసి లేకపోతే అదేంటి హడావిడి పడిపోయి అక్క నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చేసింది ఏం చేయాలని అడిగిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కూల్గా ఏం చేయాలి అనేసి ఒక ఇంట్లో మెంబర్స్ ఎలాగైతే రెస్పాండ్ అవుతారు అంతే కూల్గా రెస్పాండ్ అవుతాం మేము. అది మాలో 24/7 సర్వీస్. అండ్ సస్టైనబుల్ డైట్ 15 డేస్కో డైట్ చార్ట్ ఇస్తాము. అవి కాకుండా ఎవ్రీడే ఈజీగా ఉండేలా ఇంటర్మీడియట్ డైట్ కూడా ఇస్తూ ఉంటాను నేను. సో ఈజీ రెసిపీస్తో అనమాట, విత్ అలాంగ్ విత్ రెసిపీస్ లిస్ట్. ఆ రెసిపీస్ కూడా ఎలా చేసుకోవాలని ఆ లింక్స్తో సహా మేము అన్నీ ప్రొవైడ్ చేస్తాము. అట్ ది సేమ్ టైం వీడియో నేను సస్టైనబుల్ డైట్కి వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను అనమాట. చాలామందికి డైట్ చార్ట్ చూసిన వెంటనే ఒక కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది ఎలా చేయాలి ఏంటి అని. సో దానికి నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ప్రతి మంత్ అది కూడా పెడుతూ ఉంటాను అనమాట. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. అండ్ అది కాకుండా ప్రతి ఒక్కరు ఎంత ఇంటేక్స్ తీసుకోవాలి, వాటర్ ఇంటేక్ అంటే ఇప్పుడు బాడీ దాన్ని బట్టి ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఇస్తాం. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా మేము వాట్సాప్లో ఎప్పటికప్పుడు అవైలబుల్ ఉంటామన్నమాట. నేను కానీ అనుష కానీ ఇద్దరం చూసుకుంటుంటాం. ఎప్పుడు చూసుకుంటే అప్పుడు ఎవరు డౌట్స్ అడిగినా వెంటనే క్లారిఫై చేసేస్తుంటాం. కానీ ఇప్పుడు 1,000 రూపీస్ కట్టి జాయిన్ అయ్యారు ఓకే, బట్ యాక్చువల్ డైట్ ప్లాన్ అనేది ఫుడ్ ఏదైతే ఇన్వాల్వ్ అయ్యిందో అవి మంచి మంచి ఫుడ్ చెప్తారు కాబట్టి వాళ్ళు అఫోర్డ్ చేసే రేంజ్లో వాళ్ళు లేకపోతే అఫోర్డ్ చేయలేకపోతే ఆ ఫుడ్ నేను నార్మల్లీ చూశాను ఫిష్ తినాలని, లేకపోతే కొందరికి ఆ సదుపాయం ఉండదు చేసుకునే సదుపాయం ఉండదు, ఇంకొందరు అఫోర్డ్ చేయలేరు. అలాంటి వాళ్ళకి ఎలాగా అసలు మా న్యూట్రిషన్ బ్యాలెన్స్ అనేది ఎలా అవుతుంది? మా డైట్ చార్ట్ ఎలా ఉంటుందంటే విత్ ఆప్షన్స్ ఇస్తాం అందుకనే. ఓకే, సో ఆప్షన్స్లో ఎలాగా అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ ఆమ్లెట్ ఇచ్చాను. సో ఎగ్ ఆమ్లెట్కి ఇప్పుడు వెజిటేరియన్స్ ఎగ్ తినరు. సో అలాంటప్పుడు వాళ్ళకి శనగపిండి అందరిలలో ఏ రూరల్ ప్రాంతాల్లో ఎక్కడైనా అవైలబుల్. సో శనగపిండితో చిల్లాస్ ఎలా చేసుకోవాలి, సేమ్ ప్రోటీన్, ఎగ్లో ఉండే ప్రోటీనే బేసన్లో ఉంటుంది. సో దానికి రిప్లేస్మెంట్ ఏం చేసుకోవచ్చు, అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తుంటాం, ఆప్షన్స్తో ఇస్తామన్నమాట. సో దట్ ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా చేసేసుకోగలరు అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు ఫిష్, కానీ ఫిష్ అంటే ఇప్పుడు ఏవో కాస్ట్లీ ఫిష్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చేపలు ఇంకా బెటర్, మంచి మంచి ప్రోటీన్ ఉంటుంది. అలాగని ఎండు చేపలు అయితే సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అది కాదు, కానీ చిన్న చిన్న చేపలు అవి కూడా శుభ్రంగా మనం చిన్న కవళ్ళు అనేసి ఇలాంటివన్నీ అవి కూడా చాలా మంచిది, అందులో కూడా మంచి ప్రోటీన్ అవి ఉంటాయి. సో అవి తీసుకున్నా మేము సజెస్ట్ చేస్తాం వాళ్ళకి, మీరు ఏదైనా పర్వాలేదు ఇలా తీసుకోవచ్చు అని వాళ్ళకి గైడ్ చేస్తుంటాం. నార్మల్గా డైట్ ఫాలో అయితే అట్ ద సేమ్ టైం డెర్మటాలజిస్ట్ వీళ్ళని కూడా కన్సల్ట్ అవుతుంటాయి. ఎందుకంటే సడన్ వెయిట్ లాస్ అనేది స్కిన్ సాగి చేస్తుంది, ముడతలు వచ్చేస్తాయి, కొలాజిన్ పడిపోతుంది అంటారు. అవన్నీ జాగ్రత్తలు మీరు చెప్తారా, మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు? నేనైతే కంప్లీట్గా చెప్తున్నాను కదండి, మొత్తం అన్నీ కూడా ప్రాపర్గా ఇంటేక్ అనేది మనం కరెక్ట్గా చూసుకొని షార్ట్ ఇంటర్వెల్స్లోని స్నాక్ కానీ అన్నీ మిస్ కాకుండా. అప్పుడు మనం ఏదైనా చాలామంది డైట్ అన్న వెంటనే ఏం చేస్తుంటారంటే ఇప్పుడు హెవీ బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసాడు, తర్వాత అంతా మనసు డైరెక్ట్ లంచ్, మళ్ళీ స్నాక్ మానేసి, అలా కాకుండా ప్రాపర్ స్నాక్ కూడా కరెక్ట్గా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే అందులో కూడా హెల్దీ, లైక్ ఇప్పుడు మఖానా కానీ లేకపోతే డ్రై నట్స్ కానీ సీడ్స్ కానీ ఇలాంటివన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు అందులో బయోటిన్ లెవెల్స్ అనేవి బాగా ఉంటాయి, ఫ్లాక్స్ సీడ్స్ అని అవని ఇవని. సో ఇలాంటివన్నీ తీసుకునేటప్పుడు ఆబ్వియస్లీ మనకి హెయిర్ గ్రోత్ కానీ ఏవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, కొలాజిన్ లెవెల్స్ ఏమీ పడిపోవు. సో మనకి ఆ సప్లిమెంట్సే తీసుకుంటేనే బెటర్ అనేది నేనైతే నమ్మను. ఎందుకంటే నేను ఒక్క సప్లిమెంట్ ఏది కూడా కొలాజిన్ కానీ ఏది తీసుకోకుండానే నేను డైట్ స్టార్ట్ చేశాను. కొలాజిన్ కోసం మీరు ఏం వాడేవా, ఏం తీసుకునేవాళ్ళు ఫుడ్? ఫుడ్ నేను చెప్తున్నాను కదా, ఇది కొలాజిన్కి ఇదే అనేసి నేను అలా తీసుకోలేదు. నా డైట్లోని ఇప్పుడు ఎలాగ అంటే బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి నాకు గ్రీన్స్ కానీ ఒక ఫ్రూట్ లేకపోతే వెజిటేబుల్ ఏదైనా సరే బాగా లిక్విడ్ ఉండే వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ నా డైట్లో ఖచ్చితంగా ఉండేలా, ఇది పర్టికులర్గా కొలాజిన్కి ఇది, వైటమిన్స్కి ఇది, ఇలా నేను అనుకోలేదు. నా డైట్లో పర్ డే మొత్తం పర్ డేలోని నాకు ప్రోటీన్ ఉండాలి, అలాగే కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఫైబర్ ఉండాలి. సో వీటి కోసం నేను ఏం చేశానంటే కంప్లీట్గా రెగ్యులర్గా నట్స్ అండ్ సీడ్స్ స్నాక్లో పెట్టుకునేదాన్ని, అన్నీ సోక్ చేసి ఆల్ వెరైటీస్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ అన్నీ కూడా పెట్టుకునేదాన్ని. అండ్ ప్రోటీన్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్లో కానీ ఖచ్చితంగా ప్రోటీన్ ఉండేలా చూసుకునేదాన్ని. అండ్ ఎక్కువగా బ్రౌన్ రైస్ కానీ లేకపోతే ఈ గోధుమ రవ్వ ఉంటుంది కదా, సో అది కానీ బ్రోకెన్ వీట్ కానీ ఇవన్నీ కార్బ్స్ కింద తీసుకునేదాన్ని. సో అండ్ మళ్ళీని ఎక్కువగా ఈ మనకి వెజిటేబుల్స్ పీల్స్ ఉంటాయి చూసారా, బీర తొక్క కానీ అరటి తొక్క కానీ వీటన్నిటితో చట్నీస్ చేసుకునేదాన్ని. సో ఇవన్నిటిలో ఫైబర్ కానీ కొంచెం బాగా వాష్ చేసి, మనకి ఇప్పుడు కొన్ని లిక్విడ్స్ కూడా వస్తున్నాయి కదా, సో ముందే కొంచెం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవి లిక్విడ్ వేసి మనం కొంచెంసేపు ఉంచేసి తీస్తే మొత్తంగా క్లీన్ అవుతుంది. సో అలాంటివి మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో ఫైబర్ కానీ ఇవన్నీ ప్రాపర్గా తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడు కొలాజిన్ తగ్గిపోవడమో లేకపోతే ఇదేంటి విటమిన్ డెఫిషియన్సీ రావడమో ఇలాంటివి ఏవి ఉండవు. కాకపోతే యాజ్ పర్ డాక్టర్స్ అడ్వైస్ నేను కొంచెం మల్టీవైటమిన్ కూడా తీసుకునేదాన్ని ఎక్స్ట్రాగా. మల్టీవైటమిన్ ఒక్కటే క్యాప్సుల్స్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను కానీ ఇంకా వేరే ఏది నేను తీసుకోలేదు. అండ్ నాకు అప్పటి అంటే అప్పట్లో ఫేస్ ఇంకా పెద్దగా ఉండేది, అంత బెల్లీ కానీ అన్నీ ఉండేటప్పుడు కూడా నేను తగ్గుతూ ఏంటంటే మనిషి ఎప్పుడైనా ఒక రకానికి ఫిక్స్ అయిపోతే కొంచెం ఇలాంటి ఇష్యూస్ రావచ్చు, ఐదర్ ఓన్లీ డైట్కో లేకపోతే ఉత్తి ఎక్సర్సైజ్ చేసి డైట్ మానేయడం ఇలా చేస్తే నేను డైట్ అండ్ ఎక్సర్సైజ్ రెండూ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను కదా. సో అలా స్లోగా అంటే కొద్ది రోజులు చేసేసి కొద్ది రోజులు మానేసి అలా కూడా చేయలేదు నేను. కంప్లీట్గా నేను ఒక 1000 మీకు 120 కేజెస్ నుండి ఇప్పుడు 65 కేజెస్ రావడానికి నా కరెక్ట్ వెయిట్ 65 ఇప్పుడు కాదండి, నేను కరెక్ట్గా 500 డేస్లో 50 కేజెస్ తగ్గాను. ఓకే, అంటే 65 వచ్చాను, 115 నుంచి 65కి కరెక్ట్గా 500 డేస్, 115 నుండి 115 నుంచి 65 రావడానికి ఎగ్జాక్ట్లీ నాకు 500 డేస్ పట్టింది. సో 500 డేస్ తర్వాత నేను అలా మంచిగా మెయింటైన్ చేసి 1000 డేస్ ఛాలెంజ్ చేశాను. 1.5 ఇయర్ పట్టింది మీకు యా 50 కేజీలు తగ్గడానికి.
సో అలా కన్సిస్టెంట్గా తగ్గానే తప్పించి ఒక్కరోజు కూడా నేను బ్రేక్ తీసుకోలేదు. 1000 డేస్ ఛాలెంజ్ పెట్టుకున్నాను. సో 1000 డేస్లో మనకి ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎక్స్క్యూజెస్ వెతకాలి అనుకుంటే అసలు మన హెయిర్లో వెంట్రుకలు సరిపోవు, అన్ని ఉంటాయి. అసలు ఎక్స్క్యూజ్ చెప్పాలి కానీ ఒక అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు, ఆ ఫంక్షన్ ఉంది ఈ ఫంక్షన్ ఉంది, ఊరెళ్తున్నాను, ట్రైన్లో కూడా చేసేసాను నేను. ఆ వీడియోస్ కూడా ఉంటాయి నా ఛానల్లోని. ట్రైన్లో కూడా ఎక్సర్సైజ్ చేశాను, వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, నేను పట్టించుకోలేదు. నేను 1000 డేస్ అనుకున్నాను, చేసేసాను అంతే. అది చేసేయాలని ఒక ఇది నా సంకల్పం గట్టిగా ఉందన్నమాట. నేను 1000 డేస్ ఒక్కరోజు కూడా మానకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో అలా ఫిక్స్ అవుతూ స్టార్ట్ చేశాను, అలా మంచిగా వెళ్ళింది. ఇప్పుడు కరెంట్ వెయిట్ ఎంత మీది? కరెంట్ వెయిట్ 75 అండి. యాక్చువల్లీ దానికి కూడా నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు చాలామంది నా వీడియోస్ చూస్తే లాస్ట్ ఇయర్ నుంచి కరెక్ట్గా నేను వెయిట్ ఒక 10 కేజెస్ పుట్ ఆన్ అయ్యాను ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ నుంచి. అది కూడా బేసిక్గా చాలామందికి తెలియాలి. తెలియని వాళ్ళు ఏంటంటే ఏంటి మళ్ళీ ఏంటి అన్నీ తినేస్తున్నారా ఏంటి అనే ఒక ఇది వస్తుంది. సో బేసిక్గా మీకు చెప్పాను కదా హెర్నియా ఇష్యూ అనేది ఉంది అని. సో హెర్నియా ఇష్యూ వల్ల ఏంటంటే నాకు ఒక 1 ఇయర్గా నాకు అది కొంచెం ఎక్కువయింది అనమాట. సో ఆ పెయిన్ కానీ అన్నీ బాగా ఎక్కువయింది. సో ముందంతా హెర్నియా వచ్చింది. ప్రెగ్నెన్సీ టైంలో నాకు హెర్నియా వచ్చింది. డెలివరీ డెలివరీ వల్ల వచ్చింది. డెలివరీ అయిపోయాక కూడా బాగా ఎక్కువ అవ్వడం చేయడం, డాక్టర్స్ అయితే అప్పుడే ఆపరేషన్ అనేసి అన్నారు. కాకపోతే చిన్న పిల్లలతో నేను ఆపరేషన్ చేయించుకొని ఒక 1 వీక్ అయినా అట్లీస్ట్ ఉండాలి. అండ్ హెర్నియాకి ఏంటి అంటే ఒక అట్లీస్ట్ 3 మంత్స్ మనం జాగ్రత్తలు పాటించకపోతే మళ్ళీ రివర్స్ అవుతుంది అది. సో ఇంత ఆపరేషన్ చేసి హెర్నియా అంటే తెలియని వాళ్ళకి ఒక్కసారి, డెలివరీ టైంలో ఆ ప్రెషర్, డెలివరీ అనే కాదు మెన్ కూడా వస్తుందండి, చిన్నపిల్లల్లో కూడా వస్తుంది అది. ఒక్కొక్కసారి ఏంటంటే అది పేగు కొంచెం చీల్కొని ఒక బెలూన్ లాగా పంప్ అవుతుంది. సో అది ఒక్కొక్కరికి ఏంటంటే హెవీ వెయిట్, అది చేసినప్పుడు హెవీ వెయిట్ లిఫ్ట్ చేసిన వాళ్ళు, జెంట్స్ లో కూడా హెర్నియా అనేది వస్తుంది. కొంతమందికి వస్తుంది అండి. సో అది రీజన్స్ చాలా ఉంటాయి అది రావడానికి. మోస్ట్లీ ఉమెన్ కి అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెషర్ దానికే కాదండి, ప్రెగ్నెన్సీ టైంలో కూడా బేబీ కిక్ వల్ల కానీ ఇలాగా అది పేగు రప్చర్ అవ్వడం వల్ల, దేని వల్ల అది హెర్నియా అయితే ఎక్కువ మోస్ట్లీ ఉమెన్ లో అయితే ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. సో నాకు అదే ట్విన్ ప్రెగ్నెన్సీ వల్ల ఇంకా కొంచెం బాగా అయ్యిందనమాట. సో అది అయిపోయాక అడ్వైస్ చేశారు, వెంటనే ఆపరేషన్ చేసుకోమని చేశారు. బట్ నాకేంటంటే ఇంకా పిల్లల్ని చెప్పారనమాట, 3 మంత్స్ నువ్వు కరెక్ట్గా రెస్ట్ తీసుకోకపోతే మటుకు మళ్ళీ అది ఏం చేయలేము, ఆపరేషన్ చేసినా మెష్ వేస్తారు. సో ఆ బెలూన్ లాగా అది పంప్ అవ్వకుండా, సో ఆ మెష్ కూడా నీకు ఉండదు వచ్చేస్తుంది. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే చేయించుకోవడానికి రెడీ అవ్వమని. సో నాకు అప్పుడు భయం స్టార్ట్ అయ్యిందనమాట. మళ్ళీ రివర్స్ అయితే మళ్ళీ ఆపరేషనా ఏంటి అనేసి అది అర్థం కాలేదు. సో అప్పుడు ఏం చేయమనుకున్నాను, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాక డాక్టర్స్ అయితే ఫస్ట్ ఒక నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాక ఇలాగ చేస్తున్నాను అనేసి అన్నప్పుడు తిట్టారు అనమాట. అది చూసి నా గైనికే తిట్టారు, ఎందుకు ఇలా చేస్తున్నా, యాప్స్ అవి చేయకూడదు నువ్వు హెర్నియాతో ఇది అది అని. ఓకే ఓకే అనేసాను, మళ్ళీ నాది నేనే చేసుకుంటూ వచ్చాను. అబ్డోమిన్ బెల్ట్ ఒకటి వేసుకునేదాన్ని ఖచ్చితంగా. నేను ఒక 1000 డేస్ వరకు అబ్డోమిన్ బెల్ట్ మానలేదు, కంప్లీట్ నా బెల్లి అంతా తగ్గే వరకు అబ్డోమిన్ బెల్ట్ వేసుకుని చేస్తూ ఉండేదాన్ని. సో అలా చేసుకుంటూ మొత్తం బెల్లి ఫ్యాట్ అంతా కూడా బాగా తగ్గింది. అండ్ లాస్ట్ ఇయర్ కరెక్ట్గాని నాకు పెయిన్స్ మళ్ళీ బాగా ఎక్కువ వచ్చాయి. అప్పటి వరకు నాకు పెయిన్ కానీ ఏమీ లేదు హెర్నియా వల్ల. స్టార్టింగ్లో ఉండేదన్నమాట, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాక కొన్నాళ్ళు ఒక 6 మంత్స్ అలా కొంచెం పెయిన్స్ అవి వస్తూ ఉండేవి. అండ్ లాస్ట్ ఇయర్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఆ పెయిన్స్ కానీ అని. తర్వాత పోయింది, తర్వాత స్టార్ట్ అయితే నేను ఒక 4 మంత్స్ బ్యాక్ అనుకుంటాను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను. బాగా సివియర్ పెయిన్స్ వస్తున్నాయి, అక్కడ క్రాంప్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి అనేసి. అండ్ బెల్లి కూడా కొంచెం బాగానే ఉబ్బినట్టు, బ్లోటింగ్ కానీ అవన్నీ స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇయర్గా అది కొంచెం సఫర్ అవుతున్నాను. మళ్ళీ బెల్లి అది కొంచెం పెరగడం చేయడం ఇదన్నీ అవుతున్నాయనేసి ఒక 4 మంత్స్ బ్యాక్ మళ్ళీ నేను చెక్ చేయించుకున్నప్పుడు ఏంటంటే అన్ని స్కాన్స్ చేశారు. ఫస్ట్ డాక్టర్ చెక్ చేసి చెప్పారు హెర్నియా లేనట్టుంది అనేసి. సో స్కాన్ చేయించుకొని అన్నీ చేసేసరికి ఏంటంటే అసలు హెర్నియా అనేది కంప్లీట్ అసలు నీళ్ళైపోయింది. అదే మిరాకిల్ అన్నాలో ఏ అసలు ఆపరేషనే చేసుకోవాలి, ఇంకా దానికి మించి ఇంకా వేరే ఏం లేదన్న వాళ్ళు చూసి డాక్టర్ యాక్చువల్లీ షాక్ అయ్యారనమాట. ఏంటమ్మా ఏం చేసావు నువ్వు, అసలు అసలు హెర్నియా లేదు, అసలు ఎంత చిన్న మేము కూడా లేదు అనేసి.
సో అదే ఒకటి. సో అప్పుడే అడిగాను అనమాట, ఇంత కొంచెం బెల్లీ ఫ్యాట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కొద్దిగా బాగాని, ఇంత డైట్లో నేను కంటిన్యూస్ ఇంకా 365 డేస్ డైట్ మెయింటైన్ చేస్తాను, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తాను, లైవ్ వర్కౌట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే నీకు అది ఏమి కంగారు పడద్దు, కొంచెం టైం ఇవ్వాలి, దానంతా అదే తగ్గిపోయింది కదా. సో దాని నుంచి కూడా కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఆబ్వియస్లీ ఉంటాయి, కొంచెం గ్యాస్ కానీ బ్లోటింగ్ కానీ అవి వాటి నుంచి ఫామ్ అవుతుంది. సో ఇది ఒక 6 మంత్స్ ఆ టైం వరకు కొంచెం ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో లోవర్ బెల్లీనే మళ్ళీ నాకు అది బాగా ఇంక్రీజ్ అవుతుంది, సో దాంతోనే కొంచెం వెయిట్ కూడా గెయిన్ అనేది ఉంటుంది. సో ఈ టైంలో నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసేసుకొని ఇంకొంచెం డైట్ చేసో లేకపోతే తగ్గించుకోవాలని ఇంకొంచెం ఎక్సర్సైజ్ అయ్యే డబల్ చేసేసి ఇలాంటివి మటుకు చేయొద్దు, దానంతది కొంచెం టైం ఇస్తే అది మళ్ళీ సెట్ అయిపోతుంది అనేసి చెప్పారనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ నేను ఫేస్ చేసేది కూడా అంటే మోస్ట్లీ నాకు ఏంటంటే చెప్తున్నాను కదా వర్క్ లోడ్ కూడా చాలా ఎక్కువైపోయి, క్లయింట్స్ కానీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయి, నాకు పిల్లల్ని చూసుకోవడము ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ అయిపోయి నాకు హార్డ్లీ పర్ డే 4 అవర్స్ 5 అవర్స్ కన్నా నిద్ర అనేది ఉండదు. సో ఆ నిద్ర లేకపోవడంతో ఇంకొంచెం నాకు ఎక్కువ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో అలా 10 కేజెస్ తగ్గుతుంది. సో ఆ బ్యాలెన్స్ చేసుకోవడమే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ టైంలోని, ఈ పర్టికులర్ టైంలో. సో ఇప్పుడు హాలిడేస్ కదా మోస్ట్లీ పిల్లలకి, సో ఇది కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనేసి అనుకుంటున్నాను. సో ఈ టైంలో నేను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుందాం అనేసి చూస్తున్నాను అనమాట. డైట్లో ఉన్న వాళ్ళు జ్యూసులు తాగకూడదని, ఫ్రూట్ జ్యూస్లు అంటే బాటిల్లో ఉన్న జ్యూసులు కాదు, ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే ఫ్రూట్ జ్యూసులు కూడా తాగకూడదు అంటారు, ఎంతవరకు అది నిజం? అంటే జ్యూస్ కన్నా డైరెక్ట్ ఫ్రూట్ తినడం అనేది మంచిది, ఎందుకంటే ఏదైనా సార్ చూ చేస్తూ మనం తినడం అనేది డైరెక్ట్గా వెళ్ళిపోయేది మనకి యూరిన్లోకి వెళ్ళిపోతుంది అనేసి అంటారు. ఇదైతే ఏంటంటే మనం ఒక్కొక్కటి తిని నవిలి తింటే అది మొత్తం మన బ్లడ్లో కానీ నర్వ్స్లో కానీ అన్నింటిలో కరెక్ట్గా వెళ్తుంది అనేసి ఒక థియరీ ఉంది. కాకపోతే ఏంటి అంటే మనం చేసుకునేది ఏదైనా ఒక పర్ఫెక్ట్ వేలో చేసుకుంటే, మన ఇష్టానికి తగ్గట్టుగా చేసుకుంటే ఏదైనా బెటర్. ఇప్పుడు జ్యూస్ అని చెప్పి దాంట్లో హెవీగా షుగర్ అన్ని కూడా వేసేసి చేసుకుంటే అది అంత మంచిది కాదు. మీకు లేకుండా ప్యూర్గా చేసుకొని ఆ చేసుకునే విధానం కూడా ఉత్తిగా జ్యూస్ లాగా చేసేసుకోకుండా కొంచెం అందులో జింజర్ కానీ లెమన్ జింజర్ మింట్ ఇలాంటివన్నీ వేసుకొని నేను కూడా చేసుకుంటుంటాను. స్టార్టింగ్ నుంచి నేను బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఒక 2 ఇడ్లీ కానీ ఏదైనా పెట్టుకున్నానంటే పక్కన ఐదర్ మజ్జిగ కానీ లేకపోతే ఏదైనా ఇలాంటి ఒక డీటాక్స్ టైప్ డ్రింక్ ఏదైనా సరే ఖచ్చితంగా పెట్టుకొని తీసుకునేదాన్ని. సో అయితే ఏంటంటే కొంచెం అందరికీ ఒకేలా సెట్ కాదు, అదే మీ బాడీని మీరు అర్థం చేసుకోండి అనేసి. మన బాడీకి ఇది కావాలి అనిపిస్తే మనం అది ఇవ్వాలి. చాలామంది ఏమంటారంటే వాటర్ తాగుతూ తినకూడదు అని అంటారు. నాకు పక్కన గ్లాస్లో వాటర్ లేకపోతే నేను అసలు ముద్ద దిగదు నాకు. సో మన బాడీని మనం అర్థం చేసుకుంటూ వెళ్తే ఏమీ కాదు. సో అది కాకుండా ఇప్పుడు చాలామంది మీరు ఆపేశారు అనుకోండి, పిల్లలు ఇప్పుడు తింటున్నారు, వాళ్ళకి సడన్గా దాహం వేసింది అనుకోండి, వస్తుంది కదా దాహం అనేది వస్తుంది కదా, లేదు నువ్వు తిన్నాక 1/2 అవర్ తర్వాతే తాగాలి అదే రూల్ అనేసి మనం ఉంటే వాళ్ళు తినగలరా? వాళ్ళకి ముద్ద దిగదు, అలాగే ఉండిపోతుంది, అవ్వదు కదా. సో కొన్ని కొన్ని ఏంటంటే మన అలవాట్లకి మన అభిరుచులకి తగ్గట్టుగా కూడా మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు డైట్ చేసే వాళ్ళందరినీ కూడా మా క్లయింట్స్ అందరికీ కూడా మీరు ఇలాగే చేయాలి, మీరు ఇంతే చేస్తేనే ఇలా తగ్గుతారు అనేసి నేను ఎప్పుడు చెప్పను. మీ ఇష్టాలు ఏంటి అనేసి ఫస్ట్ తెలుసుకుంటాను, నేను ఇచ్చే డైట్ మీకు నచ్చుతుందా లేదా అది ఫస్ట్ తెలుసుకుంటాను, లేకపోతే మీ ఇష్టాలు ఏంటి. కొంతమంది అంటుంటారు అనమాట, అక్క నేను చేయలేకపోతున్నా ఇది తినలేకపోతున్నా నన్ను నచ్చదు, సో మీ ఇష్టం ఏంటి దానికి తగ్గట్టుగా నేను చెప్తానమాట, వాళ్ళు గైడ్ చేస్తాను. సో వాళ్ళు ఆ వేలో వెళ్తారు. ఒకటి ఏది కూడా మనం ఒకరి మీద రుద్దేయకూడదు, మన ఇష్టాలు మనకు వర్కౌట్ అయ్యింది అనేసి ఇంకొకరికి అదే పనికొస్తుంది అని వాళ్ళ మీద రుద్దేసి మీరు ఇంతే తినాలి ఇంతే చేయాలి లిమిటేషన్స్ పెట్టేసరికి వాళ్ళు ఇంకొంచెం క్రేవింగ్ అని అన్నీ పెరిగిపోతుంటాయి. నైస్ నైస్, గ్రేట్ టాకింగ్ టు అర్ణ గారు. నాకు తెలిసి హోప్ఫుల్లీ ఇది చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ చాలా మంది స్ట్రగుల్ అయ్యేది దీనికి, బాడీని కంట్రోల్లో తెచ్చుకోవడం చాలా కష్టం అనుకుంటూ ఉంటారు. మేబీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఇప్పుడు ఆ డైట్ అంటే టీనేజ్ వాళ్ళు కూడా పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ హర్షిణి గారు.